माजी मंत्री अय्यन्न पात्रुडु भार्य पद्मावती वैसीपी प्रभुत्वं पै तीव्र स्थायिलो आरोपणलु चेशारु। अय्यन्न गोंतु नोक्केंदुकु वैसीपी प्रभुत्वं प्रयत्निस्तुंदनि अन्नारु। जनं तरपुन मात्लाडटमे अय्यन्न चेसिन तप्पनि प्रश्निंचारु। బీసీలుగా పుట్టడమే నేరమా అన్నారు। కరెంట్ నిలిపివేసి తెల్లవారుజామున మా ఇంటిని కూల్చివేతకు దిగడం చాలా దారుణమని అన్నారు। ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఇల్లు కూల్చివేస్తే మేము ఎక్కడ ఉండాలి అని ప్రశ్నించారు। రాజకీయాలు ఉంటే నేరుగా చూసుకోవాలి కానీ ఆస్తుల ధ్వంసం చేయడం ఏమిటని తీవ్ర స్థాయిలో ఉద్వజమెత్తారు। 3 సంవత్సరాలుగా ప్రభుత్వం తమ కుటుంబాన్ని వేధింపులు గురిచేస్తుందని ఆరోపించారు। రాష్ట్రంలో కక్ష రాజకీయాలతో చంపుతున్నారన్నారు। అలాగే అయ్యన్న పాత్రి గారి భార్యని నేను మరి ఈరోజు అయ్యన్న పాత్రి గారు గళం ఇప్పారని చెప్పేసి అంటే ఈ సమాజంలో మాట్లాడే హక్కు లేదండి మాకు మాట్లాడినందుకు ఈరోజు ఏమో మా ఇల్లు పడగొట్టేస్తున్నారు। ఇంత దారుణం ఎక్కడైనా ఉందండి? ఇంత మాకంటూ మాకు వ్యక్తిత్వం లేదా? మేము మాట్లాడేయడం వల్ల ఈరోజు ఏమో ప్రజల గురించి మేము మాట్లాడుతున్నాం, పోరాడుతున్నాం। మా బీసీలు అంటే మీకు అంత లోకుగా ఉందా? బీసీలు అంటే మీకు ఎలా కనిపిస్తున్నాం మేము ఈరోజు? లేకపోతే పదవులు లేవనా? మీరు ఏ విధంగా ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు। మేము అసలు బ్రతకాలం మానలే సమాజంలో, మేము బ్రతకాలి 3 సంవత్సరాలు పెట్టించి కూడా మమ్మల్ని హింసిస్తున్నారు। మరి ఈరోజు చూస్తుంటే ఇల్లు పడగొట్టేస్తున్నారు, మేము ఎక్కడ ఉండాలి? మీరు రోడ్డు మీద ఉండాలి? ఈరోజు తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి దారుణంగా ఇల్లు పగలగొట్టేశారు। వాటి వాచ్మెన్ ఫ్యామిలీ కూడా ఉంది, కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా ఇంత దారుణంగా ప్రవర్తించినటువంటి విషయం మరి ఈరోజు చూస్తున్నాం। ఇంత గళం ఎప్పినందుకే అయ్యన్న పాత్ర నోరు గొంతు నొక్కటందుకే ఈ ప్రయత్నం చేశారు, చాలా తప్పు। ఈ బీసీలై పుట్టడమే మా మేము చేసుకున్న పాపం। ఈరోజు చూసి అయ్యన్న పాత్ర గారు మాట్లాడుకుంటూ ఉండటానికి ఇంత కష్టాలు పెడుతున్నారంటే మా ఫ్యామిలీని ఇంత దారుణం ఎప్పుడు మేము చూడలేదు ఈ 40 సంవత్సరాల రాజకీయంలో కూడా। మరి ఈరోజు చూస్తున్న ఆ కరెంటు కట్ చేసి అంత దొంగతనం చేసి పని ఏముంది? వచ్చి చెప్పాలి కదా, వాళ్ళు నోటీస్ ఇవ్వాలి కదా, ఓ నోటీస్ పోలీసులు ఒక నోటీస్ ఇవ్వకుండా వచ్చి ఇల్లంతా పగలగొట్టేశారు। ఈరోజు మా పరిస్థితి ఏంటి? రోడ్డు మీద ఉన్నాం, వాచ్మెన్ ఫ్యామిలీ మీద ఏమైనా పడితే మేము కదా బాధ్యులు? కనీసం అది కూడా వాళ్ళకు గుర్తు లేకుండా ఇంత అన్యాయంగా చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం। మరి జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నాను, ఒక బీసీగా మేము పుట్టడమే మేము అన్యాయం చేసుకున్నామా? మేము పాపం చేసుకున్నామా? ఒక బీసీ మాట్లాడకూడదా? మీరే మాట్లాడాలా? ఏం మాట్లాడారు? ఏం తప్పు మాట్లాడారని మీరు చేసిన పలు ప్రయత్నం ఏమైనా ఉంటే మనం చూసుకోవాలి। మా ఇంట్లో 10 మంది బతుకుతున్నారు, వాళ్ళ మీద ఏమైనా ప్రాణహం జరిగితే ఈరోజు మేము నష్టపోతాం, మీకేముండదు? 10 మందికి చంపినటువంటి వాళ్ళు అంతే తప్ప కానీ మీకేం అనిపించదు? మాకు ఏదైనా ప్రాణహాని జరిగిందంటే మేము బాధ్యతలు అవుతాం కదా, పిల్లలతో ఉన్నారు వాచ్మెన్ అన్న పరిస్థితి ఏంటి? ఎంత అన్యాయం చేశారంటే ఏంటి? రాష్ట్రం అంతా ఎవరిని చంపేస్తున్నారో, మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాం, అలాగే అయ్యన్న పాత్ర ఫ్యామిలీని కూడా ఏమైనా చేద్దామని అనుకుంటున్నారా? చేయండి మరి, ఇంతకంటే ఏంటి? ఇంతకంటే అన్యాయం ఏం జరుగుతుంది? 10 మందికి భిక్షం పెట్టి మేము 10 మందిని పోషించినటువంటి వ్యక్తుల్ని అయ్యన్న పాత్ర అంటే ప్రతి ఒక్కరికి ఒక గూడు ఇస్తాడు, ఒక నీడు ఇస్తాడు, అటువంటిది ఆయన బీసీ నాయకుడు అని చెప్పేసి ఆయన నోరు ఎత్తకూడదు, ఆయన ఏదో విధంగా హింసించాలి, ఆయన ఫ్యామిలీని హింసించాలి, ఇదే మీరు చేసిన ప్రయత్నం ఏమంటే? ఇంత కక్ష సాధింపు రాజకీయం నేను ఎప్పుడు చూడలేదు, చాలా పొరపాటు, మీరు చేసిన చాలా పొరపాటు, మీ ఫ్యామిలీని చంపేసినట్టు ఏదో చేస్తే చేయండి, ఇంతకంటే ఇంత దారుణం ఏమైనా ఉంటుందా చెప్పండి? అంత అన్యాయమా? ఇలాంటి ఇంట్లో ఇల్లు పడగొట్టి పరిస్థితి తెచ్చుకున్నామంటే ఎంత పరిస్థితి, ఎంత దారుణమైన పరిస్థితి, ఇంత ఘోరం ఏంటండి? ఎక్కడైనా ఉందో ఈ రాజకీయం? నేను 40 సంవత్సరాలు పెట్టి నేను చూస్తున్నాను, మీ నాన్న రాజకీయం చూసాం, ఇంత చెత్త రాజకీయం చేయలేదు, చాలా పొరపాటు చేస్తున్నావయ్యా, నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు, నీకు ఇంత ఎంత గౌరవిస్తున్నావు అంటే ఇంతవరకు గౌరవించావు, ఈరోజు చూస్తుంటే మా పరిస్థితి ఏంటి? రోడ్డు మీదకి ఎక్కించడమా మా పరిస్థితి? ఏం అన్యాయం చేసాం? మా నియోజకవర్గం ప్రజలందరూ కూడా న్యాయం చేసినప్పుడు ఏ రోజు కూడా ఎవరు మేము ఆశించి ఏది కూడా చేయలేదు, రాజకీయం పర్ఫెక్ట్ చేసి ఇంత దారుణం ఏంటి?